లావణ్య ఈరోజు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వాళ్ళ ఇంట్లో కొంత బంగారం పోయిందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. మేడం అసలు ఇంతకేం జరిగింది మేడం? నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చేసరికి రాజు 2 డేస్ ముందు వెళ్ళిపోయాడండి ఇంట్లో నుంచి. నిన్న ముంబై వెళ్ళినప్పుడు నేను బిర్వా తాళంచేలు ఇవ్వు అని అడిగాను, తను బిర్వా తాళంచేలు ఇచ్చాడు. వచ్చి చూస్తే మన గోల్డ్ అంతా ఎంటీ ఉన్నాయి. మరి అది రాస్తరుని తీసాడా మాల్వి తీసాడో తెలీదు. నేను వచ్చే ముందు ఆవిడ అతను ఇంటికి వచ్చారు. ఆవిడ లగేజ్ అంతా అతను ప్యాక్ చేసుకొని వాళ్ళ ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది. మరి అది రాస్తరుని ప్రమేయం ఉండి మాల్వి మల్హోత్రా కలిసి చేశారా లేకపోతే మాల్వి మల్హోత్రా ఒక్కటి చేసిందో తెలీదు. మాల్వి మల్హోత్రా పైన నాకు అనుమానంగా ఉంది. నేను ప్రిజన్కి వెళ్ళేటప్పుడు అండి ఇచ్చి తాళాలు ఇచ్చి రాస్తరునికి వెళ్ళాను. బయటకు వచ్చాక రాస్తరున్ సామాన్లు అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. తాళంచేలు నాకు నిన్న మొన్న 2-3 డేస్ ఏగో ముంబైలో ఇచ్చాడు. ఇంటికి వచ్చి చూశాను నేను, నిన్న చూస్తే లేవు. ఎన్ని తులాలు ఉన్నాయి మేడం బంగారం? ఒక 10-12 లాక్స్ ఉంటుందండి. 10-12 లాక్స్ అంటే తులంలలో? తులంలో నాకు ఐడియా లేదు, బట్ బిల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎంటీ ఉన్నాయి. ఇంకా పోలీసులు చెప్పాలండి అది రాస్తరుని చేశాడా మాల్వి మల్హోత్రా చేసిందని నాకు తెలియదు. అసలు ఇంతకేమేమి పోయిందండి? అసలు మీ బంగారంలో ఏమేమి ఉన్నాయి? మీ వస్తువులు 4 బ్యాంగిల్స్ అండి, అండ్ నా పుస్తల తాడు, బ్రేస్లెట్ ఒకటి, ఒక చైన్ ఒకటి అండి. ఏ రోజు నాడు మీరు చూసుకున్నారు మేడం లాస్ట్? నిన్న సాయంత్రం చూసుకున్నానండి. సాయంత్రం ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తారు మేడం మీరు? రాస్తారు నేను మాల్వి మల్హోత్రా అండి. మా ఇంటికి లాస్ట్ ఆమెనే వచ్చింది. లగేజ్ వాళ్ళంతా ప్యాక్ చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఏ రోజు మేడం అది ప్యాక్ చేసి? మార్చి చివరిలో అండి. మార్చిలో. ఈ కేసుని ఎంతవరకు తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా? నా రాజు నాకు వెనక్కి కావాలండి. ఒక మనిషిని తీసుకోవడం అనేది తప్పు, లేదా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవచ్చు, 2 అడల్ట్స్ వాళ్ళకి నచ్చినట్టుగా ఉండొచ్చు, కానీ ఇంకొకరి జీవితాన్ని నాశనం చేసి అయితే ఉండే రైట్ లేదు కదండి. నా జీవితాన్ని నాశనం చేసి నాకు ఒక సమాధానం చెప్పకుండా రాస్తారని వెళ్ళిపోయాడు. నిన్న కూడా మీరు చూసినట్టయితే ముంబైలో కూడా ఏం మాట్లాడట్లేదు. ఒక టైంలో లేచి వచ్చే వెళ్ళిపోవడానికి పద వెళ్ళిపోదామన్నాడు. అక్కడ మనిషిని వెనక్కి లాగేసి ఆపింది. ఆమెకు మరి ఏ రైట్ ఉందండి? అంటే నా మనిషి ఫోన్ నేను తీసుకున్నా, వెళ్ళిపోదాం పద అన్నప్పుడు ఫోన్ పట్టుకున్నాను. ఫోన్ పట్టుకున్నందుకే నేను హౌ కెన్ యూ టేక్ హిస్ ఫోన్ అని అంటున్నావి. మరి నా మనిషిని తీసుకుంది, నా 11 ఏళ్ల జీవితం తీసుకుంది, నా ఫ్యూచర్ అంతా పట్టుకుంది ఆమె చేతిలో. సంబంధం లేని ఒక వ్యక్తి అండి. సినిమా షూటింగ్కి వచ్చిందా, సినిమా అయిపోయిందా వెళ్ళిపోవాలి. సినిమా షూటింగ్ కానీ వచ్చిన ఆవిడ మనిషిని ఎలా తీసుకుంటుంది? ఏం లేదండి, ఫస్ట్ అతను అక్కడ షాక్గానే ఉన్నాడు. అండ్ మందు పెట్టింది అనుకుంటా అండి. నా రాజు అయితే కాదు, నా రాజు అలా బిహేవ్ కూడా చేయడు. నా రాజుకి ఇవన్నీ తెలియదండి. మందు పెట్టింది, రాస్తారు జుట్టు అంతా పోతుంది, పైన బట్టతలు వచ్చింది. మందు పెడితేనే అలా అవుతుంది. మరి ఏం మందు పెట్టిందో దానికి విరుగుడు నేను ఇస్తాను. దాన్ని అయితే వదిలేదు లేదు, నా రాజుని నేను తెచ్చుకుంటానండి. సో మాల్వి మల్హోత్రా అవును డ్రింక్ చేసింది. మాల్వి మల్హోత్రా రూమ్లో డ్రగ్స్ కూడా ఉన్నాయండి. నేను ఇప్పుడు అది ఏమన్నా మాట్లాడినా మళ్ళీ వేరే టాపిక్కి వెళ్తుందని మాట్లాడలేదు. నన్ను చూసిన వెంటనే వాళ్ళ పనమ్మాయిని పిలిపించి డ్రగ్స్ రూమ్ ఇంట్లో నుంచి పంపించేసింది. డ్రగ్స్ కూడా ఉన్నాయండి తను. అవును. అండ్ మన వీడియోలో రాస్తారు మనకు కింద పడుతున్న సన్నివేశాలు కూడా మనకు. అవును, కింద వాటర్ పడ్డాయండి, స్లిప్పరీగా కూడా ఉంది. అండ్ తాగి ఉన్నాడు లేకపోతే నార్మల్గా డ్రింక్ చేస్తున్నాడు అండి, చాలా డ్రింక్ చేస్తున్నాడు. మేడం అసలు ఇప్పుడు మాల్వి మల్హోత్రా మీద కేసు పెట్టబోతున్నారు లేకుంటే రాజస్థాన్ మీద కేసు పెట్టబోతున్నారు? అసలు ఇంతకు మీ బంగారం పోయిందని చెప్పేసి అన్నారు కదా మేడం, అది ఎన్ని రోజుల క్రితం మీరు చూసుకున్నారు? అసలు వివరాలు ఏంటి మేడం? నేను నిన్న సాయంత్రం చూడడం జరిగిందండి. తాళంచేలు రాస్తారు దగ్గరే ఉన్నాయి. విల్లాలోనే ఉన్నానండి, బీరువా తాళంచేలు రాస్తారు దగ్గర ఉన్నాయి, లాకర్ తాళంచేలు రాజు దగ్గర ఉన్నాయి. సరే అని ఇప్పుడు నాకు ఆడదానికి ఇప్పుడు పెళ్ళైన తర్వాత మెయిన్ సాక్ష్యం పుస్తల తాడే కదండి. ఆ పుస్తల తాడు బీరువాలోనే ఉంది. పుస్తల తాడు కోసమని నేను తాళంచేలు అడిగాను, ఇచ్చాడు. మరి తాళంచేలు మాల్వి దగ్గర ఎందుకున్నాయో తెలియదు. మాల్వి లోపలి తీసుకొచ్చి పాకెట్లో వేసుకుంది, పాకెట్లో నుంచి రాస్తారునికి ఇచ్చింది, రాజు నాకు ఇచ్చాడు. మరి నా బీరువా తాళంచేలు రాస్తారు దగ్గర ఎందుకున్నాయి? వచ్చిందండి, 3-4 సార్లు వచ్చిందండి. లాస్ట్ లగేజ్ చదివేటప్పుడు 4 డేస్ ఉందండి.